ప్రతి సంవత్సరము జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా ప్రపంచ దేశాలు దాదాపు రెండు వందల దేశాల్లో ఈరోజు యోగా అని ఉత్సవాలు చేస్తూ ఉంటారు రెండు వేల పదిహేనులో ప్రధానమంత్రి మోదీ గారు ఐక్యరాజ్య సమితిలో జూన్ ఇరవై ఒకటిని ప్రపంచ యోగా దినోత్సవంగా మనం నిర్ణయించాలి అని ప్రతిపాదించినప్పుడు ప్రపంచ దేశాలలో దాదాపు యాభై ముస్లిం దేశాలు క్రైస్తవ దేశాలన్నీ కూడా మద్దతిచ్చి ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని రెండు వేల పదిహేను నుంచి క్రమము తప్పకుండా కేవలం భారతదేశంలో ఉండే వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోనే కాకుండా ప్రపంచవ్యాప్తముగా క్రైస్తవ దేశాలు ముస్లిం దేశాలు కూడా దీన్ని ఆచరిస్తున్నారు యోగా అనేది ఒక మతానికి సంబంధించింది కాదు యోగా అనేది ఆరోగ్య ప్రక్రియ ఇది ముస్లిములకు క్రైస్తవులకు జైన్లకు అందరికీ హిందువులకు అందరికీ సంబంధించిన ప్రక్రియ ఇది ఒక ఆరోగ్య ప్రక్రియ ఇది భారతదేశము సాధించిన ఘన విజయంగా భావించవచ్చు మరి ప్రపంచ దేశాలను ఒప్పించి యోగా ఏదైతే అత్యంత ఉన్న భారత్లని భారత్లో ఉండే ప్రక్రియని ఇతర దేశాలను ఒప్పించడం సామాన్యమైన పని కాదు అది ప్రధానమంత్రి మోదీకే ఆయనకే చెల్లుబాటు అయింది ఆయన యొక్క పరపతితో ప్రపంచ ఆరో యోగా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం దీంట్లో రాష్ట్ర ముఖ్యమంత్రులు గవర్నర్లు మంత్రులు అధికారులు అందరూ కూడా ఈరోజు పాల్గొంటారు ఈ జూన్ ఇరవై ఒకటిన జరిగే యోగా ఒక్కరోజు చేయటం కాదు ప్రతిరోజు యోగా ప్రక్రియను ఆచరించటము ద్వారా మనము అనారోగ్యం బారిన పడకుండా ఆరోగ్యవంతులుగా జీవనాన్ని కొనసాగించటానికి దీర్ఘకాలిక వ్యాధులైన షుగరు బీపీ గుండె జబ్బు పక్షవాతము స్థూలకాయం లాంటి ఈ దీర్ఘకాలిక వ్యాధులు జీవనశైలి వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు యోగా అంటే వీడియోలు చూసి పుస్తకాలు చూసి చేయటం కాదు యోగా గురువు యొక్క శిక్షణలో ఆయన పర్యవేక్షణలో యోగా నేర్చుకుని యోగా ఆచరించాలి యోగా మీ యొక్క వయసును బట్టి బరువును బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి యోగా గురువు మీకు తగు ఆ యోగా ప్రక్రియలు యోగాసనాలు నేర్పిస్తారు యోగా ఆచరించడం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వాళ్ళు అమెరికాలో పరిశోధనలు జరిపి యోగా క్రమము తప్పకుండా చేస్తున్న వారికి షుగర్ వ్యాధి రాకుండా నివారిస్తుంది ఉన్న వాళ్ళకు కూడా రక్తంలో షుగర్ నియంత్రణ బాగా జరుగుతుందని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి రెండు బ్రిటన్లో ఉండే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్ళ పరిశోధనలో యోగా చేయటం వల్ల బీపీ రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది ఎందువల్లంటే మానసిక ఒత్తిడి కుంగుబాటు అవన్నీ తగ్గి బీపీ నియంత్రణ బాగా జరుగుతుంది అంటే బీపీ నూట నలభై బై తొంభై కంటే తక్కువ ఉంటే ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరము లేదు సాధారణంగా నూట ఇరవై బై ఎనభై అనేది మనకు సాధారణంగా ఆరోగ్యవంతులకు ఉండవలసిన బీపీ రీడింగ్ పైదు నూట ఇరవై కిందది ఎనభై ఈ మధ్యకాలంలో ఇరవై ఇరవై రెండు ఏప్రిల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటన ప్రకారం నూట నలభై బై తొంభై వరకు మాత్రలు వాడవలసిన అవసరం లేదు యోగా ప్రక్రియ ద్వారా వ్యాయామము ద్వారా నియంత్రించుకోవచ్చు అని చెప్పిన తరుణంలో ఈ యోగా ద్వారా బీపీని నియంత్రించుకోవచ్చు మూడు కొంతమందికి ఆడపిల్లలకి అండకోశంలో నీటి బుడగలు ఉంటాయి వాళ్ళు కొంత స్థూలకాయం కూడా ఉంటుంది జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్డు ఇవి అధికంగా తినటము ఐస్ క్రీములు కూల్ డ్రింక్స్ అధికంగా తాగటం వల్ల హార్మోన్ల అసమతుల్యత వల్ల నీటి బుడగలు ఉంటాయి దీన్ని పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పీసీఓడి అంటారు దానివల్ల నెలసరి సమయంలో తీవ్రమైన కడుపు నొప్పి నెలసరి సమంగా రాకపోవటం కొంతమందికి సంతాన లేమికి కారణమవుతుంది పీసీఓడి వాటినన్నింటినీ పరిష్కరించడానికి ఈ పీసీఓడికి పరిష్కార మార్గము యోగా నాలుగు మగవారిలో కానీ స్త్రీలలో కానీ లైంగిక వాంచ తగ్గినప్పుడు మగతనము తగ్గినప్పుడు అంగస్తంభనం సరిగా జరగనప్పుడు వృషణాల నుంచి వీర్యము ఉత్పత్తి వీర్య కణాల ఉత్పత్తి సరిగా జరగనప్పుడు శీఘ్ర స్ఖలనము జరుగుతున్న సమయంలో యోగా ప్రక్రియ ద్వారా మన యొక్క లైంగిక పటుత్వాన్ని పెంచుకోవచ్చు మగధనాన్ని పెంచుకోవచ్చు స్త్రీలకు లైంగిక చర్యల పట్ల రతి క్రీడలో పాల్గొనే ఆసక్తి పెరుగుతుంది ఐదు యోగా ప్రక్రియ ద్వారా శ్వాసకోశాలు పనితీరు మెరుగుపడుతుంది ఆక్సిజను రక్తంలోకి అధిక శాతము ప్రవేశించి ఊపిరితిత్తుల యొక్క పనితీరును మెరుగుపరచడం ద్వారా ఈ లోపలికి ఆక్సిజన్ పీల్చటము కార్బన్ డయాక్సైడ్ బయటకు వదలటము ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా ఊపిరితిత్తులు బాగా పనిచేసి ఊపిరితిత్తుల జబ్బులు రాకుండా కాపాడుతుంది ఆరు యోగా చేసేవారికి గాఢమైన నిద్ర వారి సొంతమవుతుంది రాత్రి పది గంటలకి మంచం మీద పడుకోగానే నిద్ర వచ్చేస్తుంది ఇక ఉదయం ఆరు గంటల వరకు గాఢమైన నిద్ర వస్తుంది ఏడు మెదడు పనితీరును మెరుగుపరుస్తూ ఏకాగ్రత జ్ఞాపక శక్తి పెరగటం కోపతాపాలకు దూరంగా ఉండటము చిరాకు పరాకు లేకుండా కుంగుబాటు డిప్రెషను టెన్షను యాంగ్జైటీ మానసిక పరిస్థితి ఈ ప్రశాంతతను కాపాడుతుంది ఎనిమిది స్థూలకాయము భారీకాయము ఉన్నవాళ్ళు యోగా ప్రక్రియ ద్వారా బరువు తగ్గుతారు ఇంకా తొమ్మిది పార్శ్వపు నొప్పి ఒక పక్కే తలనొప్పి ఆ తలనొప్పి రాకముందు వికారము వాంతి కళ్ళల్లో వెలుగులు దీన్ని మైగ్రెయిన్ అని పార్శుభ్ర నొప్పి ఉంటారు యోగా పార్శుభ్ర నొప్పిని నివారిస్తుంది నడుము నొప్పి ఉన్న వాళ్లకు కూడా యోగా ఎంతో మేలు జరిగిందని పరిశోధనలు వెల్లడొస్తున్నాయి పది యోగా చేసే రోగ నిరోధక శక్తి బాగా పెరిగి యోగా ఒక రకంగా ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేసి శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా అతిసార వ్యాధి గ్యాస్ట్రోఎంట్రైటిస్ కలరా కామెర్లు టైఫాయిడ్ లాంటి అంటువ్యాధులు ప్రబలకుండా రోగ నిరోధక శక్తిని రక్షణ వ్యవస్థను ప్రేరేపించి కోవిడ్ వైరస్ కూడా శరీరంలో ప్రవేశించకుండా నివారించి కోవిడ్ నుంచి కూడా రక్షణ పొందే అవకాశం ఉంది కనుక ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన యోగాని క్రమం తప్పకుండా ఉదయం ఒక అరగంట సాయంత్రం ఒక అరగంట తప్పనిసరిగా యోగా గురువు యొక్క పర్యవేక్షణలో శిక్షణలో ప్రతి ఒక్కరూ పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు మధ్య వయసు వారు వృద్ధులు కూడా వారి వారి వయసును బట్టి ఆరోగ్య పరిస్థితిని బట్టి యోగాగిరువులు మీరు ఎటువంటి యోగా ఆసనాలు చెయ్యాలని మీకు శిక్షణ ఇస్తారు హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలి అనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ షేర్ కమెంట్